నమస్కారం, కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అగరాల జీవితం నేటి తరం రాజకీయవేత్తలకు ఆదర్శనీయం. తమిళనాడు గవర్నర్ రోసయ్య సూచన. ఘనంగా అగరాల ఈశ్వర్రెడ్డి 82వ జన్మదిన వేడుకలు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పిలుపు. పేదలకు అన్నదానం నిర్వహించిన ఎన్టీఆర్ సేవాదల్. చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు అరెస్ట్. 9 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్న ఈస్ట్ పోలీసులు. ఉగ్రవాదాన్ని పారద్రోలుదాం, ప్రపంచ శాంతిని నెలకొల్పుదాం. శాంతి ర్యాలీలో వక్తల పిలుపు. బహుజనుల అభివృద్ధికి నాగయ్య సేవలు చిరస్మరణీయం. ఆయన ఆశయ సాధనకు దళిత నాయకులు కృషి చేయాలి. సంస్మరణ సభలో డాక్టర్ సుకుమార్ ఆకాంక్ష. రాజకీయాల్లో ప్రత్యక్షంగా అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర ప్రజల మనస్సులో ముద్ర వేసుకున్న వ్యక్తి అగరాల ఈశ్వర్రెడ్డి అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య చెప్పారు. నగరంలోని సంస్కృత విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో ఆదివారం మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి 82వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ రోసయ్య, సంస్కృత విశ్వవిద్యాలయం విసి హరేకృష్ణ శతపతి, సముద్రాల లక్ష్మణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అగరాల ఈశ్వర్రెడ్డి అందరి సమక్షంలో కేక్ కట్ చేశారు. కేక్ను మొదట ఈశ్వర్రెడ్డికి రోసయ్య తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రోసయ్య మాట్లాడుతూ, ఈశ్వర్రెడ్డి 100 వసంతాలు పూర్తి చేసుకుని నిండు 100 ఏళ్ల జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పారు. తామంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పనిచేశామన్నారు. వైస్ ఛాన్సలర్ హరేకృష్ణ శతపతి మాట్లాడుతూ, సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ స్థాయి వరకు ఎదిగిన అగరాల ఈశ్వర్రెడ్డి భావితరాలకు ఆదర్శనీయమన్నారు. అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఇంకా వక్తలు పలువురు ఆయన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో రాస్ మునిరత్నం, సముద్రాల లక్ష్మణయ్య, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు. అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఒక ముద్ర వేసుకున్నటువంటి మంచి మిత్రుడు అగరాల ఈశ్వర్రెడ్డి గారు, అడిషనల్ సెక్రటరీ జస్టిస్ నిబ్రహాం కమిషన్ డాక్టర్ ఎస్కే పచౌరి గారు. మీరు ప్రభుత్వంలో పనిచేసే రోజుల్లో మేమందరం కూడా కలిసి పనిచేసిన వాళ్ళం. నేను మంత్రిగా ఉంటూ ఉండేవాడిని. వారితో ఆనాటి పరిచయం, మిత్రులు, ప్రముఖ పాత్రికేయులు. ఆంధ్రదేశంలో ప్రచురితం అవుతున్నటువంటి దినపత్రికలు అన్నింటిలో పనిచేసినటువంటి పెద్దలు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, విశ్వరెడ్డి గారు, నేను రాజేంద్ర గారితో కలిసి పనిచేసిన వాళ్ళం. ఆయన 90 దాటిన బహుశా 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి మనిషిలాగా ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇంకా నిండు 100 ఏళ్ళు అలాగే ఉంటారు కూడా సోదర సోదరుల. చెదలవాడ నగర్లోని పంచముఖ గణపతి ఆలయాన్ని మలేషియా డిప్యూటీ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి కమల్నాథన్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన మలేషియా డిప్యూటీ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి కమల్నాథన్, శోభా దంపతులు తిరుగు ప్రయాణంలో రేణుగుంట రోడ్డులోని పంచముఖ గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు అందుకున్నారు. కమల్నాథన్ దంపతులకు కృష్ణతేజ విద్యా సంస్థల చైర్పర్సన్ చెదలవాడ సుచరిత శ్రీవారి 2015 సంవత్సరపు నూతన డైరీ క్యాలెండర్లను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్రారెడ్డి, మల్లికార్జునయ్య, సిబ్బంది మంత్రికి శాలువాలు కప్పి సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కృష్ణతేజ విద్యా సంస్థలను కమల్నాథన్ దంపతులు సందర్శించారు. నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో యువతీ యువకులు భాగస్వామ్యం కావాలని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ సేవాదల్ 3 వసంతాలు పూర్తి చేసుకుని 4వ వసంతంలోకి అడుగుడిన శుభ సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం దివంగత తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం వెంకట్రమణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో యువతీ యువకులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ సేవాదళ నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు.
సేవాదళ శ్రేణులకు టీడీపీ దాని అనుబంధ సంఘాలు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఏ ఒక్కరి దగ్గర కూడా ఈ అన్నదానానికి ఏమి తీసుకోకుండా ప్రతి వారం వాళ్ళు వాళ్ళే షేర్ చేసుకొని వేసుకోవడం అనేది ఒక విశేషం అండి. వాళ్ళకున్న దాంట్లో నలుగురికి పంచాలా, తమతో పాటు పక్కన వాళ్ళు కూడా బాగుండాలన్న వాళ్ళ సంకల్పాన్ని ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈరోజు మన స్వర్గీయ వెంకటరమణ గారికి అందరూ కూడా ఆ సార్ కూడా ఆయన చేతుల్లో ఎంతోమందికి అన్నదానం చేశారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు, ఎక్కడున్నా కూడా వారి ఆశీస్సు సాధిస్తున్నారు. అలాగే సంక్రాంతి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వబోతున్నారు ప్రజలందరికీ కూడా. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్లు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పురోభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ప్రజల మనిషిగా కీర్తించబడ్డ దివంగత ఎమ్మెల్యే ఎం వెంకట్రమణ మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కంకణబద్ధులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుల్లెట్ రమణ, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, మన్యం శ్రీనివాసులు, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, ఆనంద్ యాదవ్, రాజారెడ్డి, ఎన్టీఆర్ సేవాదళ నాయకులు కోటేశ్వర చౌదరి, తరుణ్ చౌదరి, గిరి, తులసి యాదవ్, బాలకృష్ణ, గిరి, శ్రీధర్, పరందామ, గోపి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణకు ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అన్నదానం చేస్తున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ యువత కానీ అందరూ కూడా ఎన్టీఆర్ ఆశయాలకు అంకితభావంతో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కంకణ బద్దులై తిరుపతి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు. యువ నాయకులందరూ కూడా 2011 నుంచి సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రతి వారం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టౌన్ క్లబ్ సర్కుల్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అనేక భావాలతో ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేసి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న సేవాదళం ఈరోజు తిరుపతి వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రామారావై ప్రజలందరూ పేద ప్రజల ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ తిరుమల శ్రీవారిని సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు శ్రీకాంత్, ఊహా దంపతులు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ 2015 సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. అలాగే తాను నటించిన నాటుకోడి, జల్సారాయుడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో 2 పేరు పెట్టని చిత్రాల్లో కూడా నటించడం జరిగిందని చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా 2015 నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ నా సినిమాలో డిఎన్టీడి రిలీజింగ్ రెడీగా ఉంది, జనవరిలో రిలీజ్ అవుతుంది అది. అలాగే నాటుకోడి, జల్సారాయుడు కూడా సెట్స్ మీద ఉన్నాయి. ఇంకొక 2 ఫిల్మ్స్ ఇంకా పేరు పెట్టలేదు, అవి జరుగుతున్నాయి. సో మరొకసారి ప్రేక్షకులందరికీ ఈ సంవత్సరం చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం 15,000 రూపాయలు మంజూరు చేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరులోని టీసీడీసీ కేంద్రంలో వెలుగు ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వెలుగు ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలుగు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కాలం వెల్లదీస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి వెలుగు ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరించడంతో పాటు కనీస వేతనం 15,000 రూపాయలు మంజూరు చేయాలని, టీఏడీఏ సదుపాయం కల్పించాలని, అర్హులైన ప్రతి ఉద్యోగికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో ఆర్యవైశ్య యువజన సంఘం చేస్తున్న కృషిని డాక్టర్ సుకుమార్ దంపతులు కొనియాడారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2015 నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ సభ ఆదివారం స్థానిక కొత్త వీధిలోని ఆర్యవైశ్య యువజన సంఘం కార్యాలయంలో జరిగింది.
శ్రీ సాయుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ యుగంధర్లు ముఖ్య అతిథులుగా హాజరై 2015 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు సామాజిక హితం కోరి అనేక ఉచిత వైద్య శిబిరాలు, చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్య యువజన సంఘం నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకు ఐఎంఏ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం నూతన క్యాలెండర్ని 13వ క్యాలెండర్ని ఆవిష్కరించారు. నాకు కొంతకాలంగా నిశాం సుందర్ తెలుసు. అతను మెడికల్ ఫీల్డ్కి కొంత అసోసియేట్ అయ్యి అనేక మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. అంతేకాకుండా కొన్ని చిన్నపిల్లలకు చిత్రకళా ప్రదర్శనలు, కళారంగంలో అనేక కార్యక్రమాలు యువజన సంఘం తరఫున చేస్తున్నారు. సమాజం పట్ల అవగాహన ఉంది. అంటే వృత్తిపరంగా కాకుండానే సమాజపరంగా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఒక ముఖ్యంగా భాగంగా ఉన్నారు. అనంతరం డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, చిన్నతనం నుంచే ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు సామాజిక స్పృహతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వంత డబ్బులు ఖర్చు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. శ్రీ రాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువజన సంఘానికి తమ వంతు తోడ్పాటు అందించి శ్రీ సాయిసుధ ఆసుపత్రిలో రాయితీతో కూడిన వైద్య సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ యుగంధర్లను ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు దుస్సాలవులతో ఘనంగా సత్కరించారు. కాగా సమావేశం ప్రారంభానికి ముందు డాక్టర్ సుకుమార్ దంపతులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఆ క్యాలెండర్ చూస్తేనే అర్థమవుతుంది, వాళ్ళ కమిటీ మెంబర్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఇన్వాల్వ్. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చాలా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఎన్నోసార్లు నాకు ఒక అవకాశం కలిగింది వాళ్ళ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్. నిజం చెప్పాలంటే ఆ వయసులోనే వాళ్ళకి సమాజ సేవ చేయాలన్న సంకల్పం కలగడం గొప్ప విషయం. అందులో వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఏదో కమర్షియల్గా వాడుకోవాలని ఆలోచన అస్సలు లేదు. వాళ్ళకి ఎన్నోసార్లు ఎన్నో క్యాంప్స్లో కూడా స్వచ్ఛందంగా వాళ్ళ మందిని తీసుకొని ఇచ్చి రావడం, అంటే వాళ్ళకున్న దాంట్లో మేబీ వాళ్ళందరూ కూడా రిచ్ కాకపోవచ్చు, అందరూ కూడా ఒక పెద్ద ఇన్కమ్ ఉండేవాళ్ళే అయినా కూడా వాళ్ళకు వస్తున్న ఆదాయంలో కూడా కొంత సమాజానికి ఉపయోగపడాలన్న సంకల్పం వరకు నిజంగా చాలా గొప్పది. యువజన సంఘం ప్రతి సంవత్సరం అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఈ వచ్చే సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తూ మరింత జయప్రదంగా ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి నూతన సంవత్సరం అంతా గడపాలని ఆశిస్తూ. ముస్లిం మైనార్టీలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నందున ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ఫర్హీన్ అన్నారు. రేణుగుంట షాదీ మహల్లో ఆదివారం సాయంత్రం ముస్లిం మైనార్టీ యువతలకు విద్యా అవగాహన సదస్సు నిర్వహించారు. ముస్లిం యువతలకు నేటి సమాజంలో విద్య ఎంత అవసరమన్న అంశాలను విద్యావంతులైన పలువురు వివరించారు. ఈ సందర్భంగా విద్యావంతురాలు ఫర్హీన్ మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల్లో విద్య లేకుండా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నారు. ఈ కారణంగా యువతలకు చిన్నతనంలోనే వివాహాలు చేస్తున్నారని చెప్పారు. ఒకరి సంపాదనే 5-6 మంది జీవించాల్సి వస్తోందన్నారు. వృత్తి విద్యలు నేర్చుకోవడం ద్వారా ముస్లిం యువతలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. షబ్నార్ మాట్లాడుతూ, రేణుగుంట ఈద్గా వద్ద ముస్లిం మైనార్టీ ఐటీఐ నిర్మించి యువతలకు వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో విద్యావేత్తలు ఆలిం జాకియా, రజియా సుల్తానా, హసీనాలు వివరించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ ఆర్ఎం అమానుల్లా, ముస్లిం మైనార్టీ యువతులు పాల్గొన్నారు. సెలవు దినాల్లో కళాశాల నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రదీప్ డిమాండ్ చేశారు. గాంధీ రోడ్డు సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కళాశాల నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అక్కడికి చేరుకుని ధర్నా చేశారు. కళాశాలలోని తరగతులను వెంటనే బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సెలవు రోజుల్లో కళాశాల నిర్వహించడం తగదని పేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలల పట్ల విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేత ప్రదీప్ మాట్లాడుతూ, ఆదివారం సెలవు దినం అయినప్పటికీ తరగతులు నిర్వహించడం దారుణమన్నారు. అడిగితే అదనపు క్లాసులని నిర్వాహకులు సమాధానం చెబుతున్నారని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని తెలిపారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి సెలవు దినాల్లో తరగతులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కళాశాలలో ఉన్న విద్యార్థులను పంపించేశారు. ఈ ధర్నాలో విద్యార్థులు పాల్గొన్నారు. నిమ్నజాతుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయుడు నాగయ్య అని, ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని శ్రీ సాయి సుధం హాస్పిటల్ అధినేత డాక్టర్ బి సుకుమార్ తెలిపారు. తిరుపతి అంబేద్కర్ భవన్లో ఆదివారం దళిత జాతి హక్కుల ఉద్యమ నేత కదిరిమంగళం నాగయ్య సంతాప సభ జరిగింది. మొదట ఆయన చిత్రపటానికి డాక్టర్ సుకుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు దళిత సంఘాల నేతలు నాగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, నాగయ్య దళిత హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని, అంబేద్కర్ నాగయ్యలను దళిత జాతి అంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా ఎన్నో హక్కులను సాధించుకోగలిగామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాగయ్యను ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమించారని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా సమర్థవంతంగా పనిచేసి అందరి మన్ననలను పొందారని పేర్కొన్నారు. ఆయన మరణం దళితులకు తీరని లోటని పేర్కొన్నారు. నాగయ్య లాంటి మహనీయుల వల్ల జాతికే జాతీయ స్థాయిలో గౌరవం పెరుగుతోందని చెప్పారు. అనంతరం సేవ్ నర్సింగ్ కళాశాల అధినేత పవన్, దళిత నేతలు వై మునికృష్ణయ్య, రాజేంద్ర, భూపాల్ తదితరులు దళిత జాతి అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సంతాప సభలో ధనశేఖర్, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు. ఆయన రాజ్యాంగ మన రాజ్యాంగం దాస్తారు, అనేక సంస్కరణలు చేశారు. మన జాతీయ నాయకులు కాదు, ఇంటర్నేషనల్ కూడా భారత్ ఒబామా మిగతా దేశాలు కూడా నాయకుడు ఎదిగారు. అటువంటి స్ఫూర్తితోనే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఆ నమ్మకంతో ఉన్నట్లయితే ఈ జాతి గౌరవం పెరుగుతుందని నా ఉద్దేశం. ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్లలో ఒకరైన టైల్స్ రాజాతో సహా 9 మందిని అరెస్టు చేసి వారి నుంచి 15 లక్షలు విలువ చేసే వాహనం ఎర్రచందనం దొంగనలు స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలను డీఎస్పీ నంజుండప్ప వెల్లడించారు. జిల్లా అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టికి వచ్చిన సమాచారం మేరకు మామండూరు తుమ్మూర తీర్థం క్రాస్ సమీపంలో నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన చంద్రశేఖర్ నాయుడు అలియాస్ టైల్స్ రాజా, తమిళనాడుకు చెందిన యాంటీ కుమాం సాయంతో ఎర్రచందనం దొంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. టైల్స్ రాజా 7 కేసుల్లో ప్రధాన నిందితుడని తెలిపారు. దుబాయ్లోని మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ సాహుల్తో రాజాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. సుమారు 500 టన్నుల ఎర్రచందనం దొంగలను అక్రమ రవాణా చేసినట్లు అభియోగాలున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తుమ్మూర తీర్థం వద్ద టవేరా వాహనంలో ఎర్రచందనం దొంగలను తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఇలియాస్ బాషా సిబ్బందితో కలిసి తాము అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో రాజాతో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి వాహనంతో పాటు 18 ఎర్రచందనం దొంగనలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ సిఐ బాలయ్య, ఏఎస్ఐ భక్తవత్సలం, మోహన్, ముద్దు సిబ్బంది పాల్గొన్నారు. రస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దివంగత శ్రీమతి శాంతి సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. స్నేహశీలి, మృదు స్వభావిగా కీర్తి పొందిన రష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ స్వర్గీయ శ్రీమతి శాంతి సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఆదివారం పేదలకు అన్నదానం నిర్వహించారు. రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తనయుడు కీర్తి సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేతలు డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వర్గీయ శ్రీమతి శాంతి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డాక్టర్ ఆనంద నాయుడు మాట్లాడుతూ, స్నేహశీలి, మృదు స్వభావిగా కీర్తించబడ్డ శ్రీమతి శాంతి సుబ్రహ్మణ్యం ప్రజల మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. పట్టుదలతో అహర్నిశలు శ్రమించి రస్ ఆసుపత్రి అభివృద్ధికి హితోధికంగా కృషి చేసి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు వెన్నుదన్నుగా నిలిచారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఆసుపత్రికి విచ్చేసే రోగులు, వారి సహాయకులు సమాజంలోని వివిధ వర్గాల ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకొని ఎంతోమంది అభాగ్యులకు ఆకలి తీర్చారని కీర్తించారు. ఆమె ఆశయ సాధన కోసం రస్ ఆసుపత్రి సిబ్బంది కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుకుమార్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తనయుడు కీర్తి సాయి, డాక్టర్ లీలావతి, ఎన్ఎంయు నాయకుడు ప్రభాకర్ బాబు, రస్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టారు. ఈవెన్ డాక్టర్స్ అందరూ కూడా టైం అయిపోయి క్లినిక్స్ వెళ్ళేదానికి కానీ ఇంటికి వెళ్ళేదానికి లేట్ అవుతుంటే కూడా
మాత్రం ఎంతో ఆప్యాయంగా ఈరోజు కూడా శ్రమ అనుకోకుండా అందరికీ కట్టుకునే అండం పెట్టారు ఆవిడ. శాస్త్రపతి ఈరోజు తిరుపతి ప్రజలకు ఇంత సేవలు అందిస్తుందంటే ఖచ్చితంగా దాని వెనుక ఆవిడ కృషి అన్నింటికి ఒక క్రమశిక్షణ. రష్ స్టాఫ్ ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ మార్పేరుగా నిలిచారు. ఆ మేడం ఎక్కడున్నా కూడా ఈరోజు ఆవిడ పేరు జరుగుతున్నాయి అన్నదానం చేసి ఆత్మశాంతి కలుగుతుంది. అలాగే ఆవిడ చూపిన మార్గంలో వారి స్టాఫ్ ఇంకా కూడా ఆశయాల ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే రేణుగుంటలో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. శ్రీమతి శాంతి సుబ్రహ్మణ్యం ఆత్మశాంతి చేకూరాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నంజుండప్ప, సిఐ బాలయ్య, టీడీపీ నాయకులు వెంకటేష్ చౌదరి, రావణ్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం రోజుల్లో తిరుమల తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో స్థానిక ప్రజలకు శ్రీవారిని దర్శించుకునేందుకు సేవా టికెట్లు మంజూరు చేయాలని కోరుతూ మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన నిర్వహించారు. స్థానిక మహతీ కళాక్షేత్రం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. టీటీడీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీటీడీ ఉన్నతాధికారులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని గోవింద నామస్మరణలతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వంటి పర్వదినాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సేవా టికెట్లు విక్రయించాలని టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని రోటరీ క్లబ్ ప్రతినిధి డాక్టర్ లింగుంట్ల రమేష్నాథ్ తెలిపారు. ఉగ్రవాద చర్యలు నిరసిస్తూ ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి యాత్ర ర్యాలీ నిర్వహించారు. వివి మహల్ రోడ్డులోని ఘంటసాల విగ్రహం వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వివి మహల్ రోడ్డు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, తిలక్ రోడ్డు, కర్నాల వీధి, కృష్ణాపురం టానా మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా రోటేరియన్ డాక్టర్ రమేష్నాథ్ మాట్లాడుతూ పాకిస్తాన్లో ఇటీవల సైనిక స్కూల్లోని పిల్లలను తాలిబన్లు అతి కిరాతకంగా చంపడం దారుణమన్నారు. ఇలాంటి దుశ్చర్యలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అస్సాంలో ఇటీవల 70 మంది ఆదివాసీలను అతి దారుణంగా కాల్చి చంపారని, ఇది చాలా హేయమైన చర్య అని పేర్కొన్నారు. మనమంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని, ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమేనని చెప్పారు. మనమంతా కలిసి సుఖశాంతులతో జీవించాలని, తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో అశాంతి పెరిగిపోయిందని, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ శాంతి ర్యాలీలో రోటరీ క్లబ్ ప్రతినిధులు ఏపీ నాయుడు, ప్రేమ్చంద్, జయరాం ప్రసాద్, సోమ్ ప్రకాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రానున్న రైల్వే బడ్జెట్లో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై రైల్వే మంత్రికి, జిల్లాకు చెందిన ఎంపీల మందరం కలిసి నివేదించనున్నట్లు తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్లో ఆదివారం ఎంపీ వరప్రసాద్, రైల్వే స్టేషన్ మేనేజర్ గంగులప్ప, లైజన్ అధికారి కుప్పాల సత్యనారాయణ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన రైల్వే జీఎం శ్రీవాస్తవతో చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపీలమంతా సమావేశం కావడం జరిగిందన్నారు. రైల్వే స్టేషన్లోని పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో సుమారు 15 రైళ్లు దాకా హాల్ట్ అవుతాయని, దీనివల్ల స్థలం లేకపోవడం వల్ల పలు రైళ్లు స్టేషన్ బయటే గంటల తరబడి నిలిచిపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వెస్ట్ రైల్వే స్టేషన్ వైపు మరింత విస్తరించాల్సి ఉందని, అంతేకాకుండా రాయల్చెరు రోడ్డు వైపు ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని గతంలో పలుమార్లు ప్రజలు విన్నవించారన్నారు. వెస్ట్ రైల్వే స్టేషన్ను మరింతగా విస్తరించి 3 రైళ్లు నిలిచే విధంగా లైన్లు వేయాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకు కావలసిన ప్రతిపాదనలను తయారు చేసుకుని రానున్న రైల్వే బడ్జెట్లో తిరుపతి స్టేషన్ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించడంతో పాటు నిధులు కేటాయించేలా ఎంపీలమంతా కోరనున్నట్లు ఎంపీ వరప్రసాద్ తెలిపారు. భారతదేశ పురోభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతోందని అన్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మ్రోగించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో
భారతదేశం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడంతో పాటు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 1000 మంది యువత స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి పార్టీలో చేరడం జరిగిందన్నారు. రానున్న కాలంలో యువతకు సముచిత స్థానం కల్పించి నాయకత్వ బాధ్యతలను కూడా అప్పగించే యోచన పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తోందని చెప్పారు. తిరుపతి యువతను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న యువతీ యువకులు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్, వరప్రసాద్, గుండాల గోపినాథ్ రెడ్డి, ఎంఆర్ రాజా, పొనగండి భాస్కర్ అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడు వాడపల్లి రాజేష్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 9 లక్షల రూపాయలు విలువ చేసే 359 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాత నేరస్తుడు రాజేష్ ను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, విజయవాడకు చెందిన వాడపల్లి రమేష్ గతంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఈ ఏడాది తిరుచానూర్, ఈస్ట్, అలిపిరి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్ రెడ్డి కేసును ఛాలెంజ్గా తీసుకుని ఈస్ట్ సీఐ రామకిషోర్, ఎస్ఐ లబ్బన్న, శ్రీకాంత్, రమేష్, భాస్కర్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం సీఐ రామకిషోర్ నేతృత్వంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తచ్చాడుతున్న రాజేష్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాత నేరస్తుడుగా తేలింది. దీంతో అతని వద్ద ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని ఇళ్లలో కాజేసిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరిచిన ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని ఈస్ట్, అలిపిరి సీఐలు రామకిషోర్, గుణశేఖర్ బాబు, ఎస్ఐలు, సిబ్బందికి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి రివార్డులను ఇవ్వనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఇకపై నగరంలో నేరాలను పూర్తిగా నియంత్రించవచ్చునన్నారు. ఇటీవల చైన్ స్నాచింగ్లు, బైక్ దొంగతనాలకు పాల్పడిన కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరస్తుల కదలికలపై పూర్తిగా నిఘా ఉంటుందన్నారు. అర్బన్ ఎస్పీ నేతృత్వంలో నేరాల నియంత్రణకు పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో సీఐలు రామకిషోర్, గుణశేఖర్ బాబు, ఎస్ఐలు తుపాకు లబ్బన్న, రమేష్, శ్రీకాంత్, స్టేషన్ రైటర్ కేశవులు, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ శేఖర్, రాజు, రవిరెడ్డి, రవిప్రకాష్ లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అగరాల జీవితం నేటి తరం రాజకీయవేత్తలకు ఆదర్శనీయం, తమిళనాడు గవర్నర్ రోసయ్య సూచన. ఘనంగా అగరాల ఈశ్వర్రెడ్డి 82వ జన్మదిన వేడుకలు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పిలుపు. పేదలకు అన్నదానం నిర్వహించిన ఎన్టీఆర్ సేవాదళ. చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు అరెస్ట్. 9 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్న ఈస్ట్ పోలీసులు. ఉగ్రవాదాన్ని పారద్రోలుదాం, ప్రపంచ శాంతిని నెలకొల్పుదాం, శాంతి ర్యాలీలో వక్తల పిలుపు. బహుజనుల అభివృద్ధికి నాగయ్య సేవలు చిరస్మరణీయం, ఆయన ఆశయ సాధనకు దళిత నాయకులు కృషి చేయాలి. సంస్మరణ సభలో డాక్టర్ సుకుమార్ ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.